ఈ బుద్ధి వాళ్ళకి వీటిని అభివృద్ధి కింద కనపడే వాళ్ళకి ఈరోజు పోర్టులు కానివ్వండి లేకపోతే స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి వీటన్నిటినీ కూడా మౌలిక వసతులు మౌలిక సౌకర్యాలు అందరా ఓన్లీ రోడ్లు రైళ్ళు మొక్కలు పెంచడం అదేవిధంగా రోడ్డు మీద లైట్లు వేయటం షో మీ డాల్ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసినయే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కప్పుతున్నారు కొంతమంది టీవీ ఛానల్లో. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇప్పుడు ఏడైంది ఎవడో పనికి మాలిన కొడుకు నలుగురు పెట్టి డిబేట్ పెడతాడు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు బుడబొక్కలకి సూటు బోటు లిప్స్టిక్ కోట్లు కుట్టించినట్టు ఉన్నాడు అయ్యే డ్రెస్ ఈరోజు నలుగురికి మేకప్ వేసి అక్కడ కూర్చోబెడతాడు కూర్చోబెట్టి డిబేట్ పెడతాడు. 24 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కటం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజాభిప్రాయం పూర్తి అయిపోద్దంట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా ప్రజలకు కూడా పనులు లేవు వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కూడా ఉద్యోగాలు పోయినాయి వాళ్ళ పిల్లలు ఉంటారు మరి పిల్లలు కూడా పస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా ఈ గుడ్డి వాళ్ళకి వీటిని అభివృద్ధి కింద కనపడే వాళ్ళకి ఈరోజు పోర్టులు కానివ్వండి లేకపోతే స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి వీటన్నిటినీ కూడా మౌలిక వసతులు మౌలిక సౌకర్యాలు అందరా ఓన్లీ రోడ్లు రైళ్ళు మొక్కలు పెంచడం అదేవిధంగా రోడ్డు మీద లైట్లు వేయటం షో మీ డాల్ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసినయే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కప్పుతున్నారు కొంతమంది టీవీ ఛానల్లో. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇప్పుడు ఏడైంది ఎవడో పనికి మాలిన కొడుకు నలుగురు పెట్టి డిబేట్ పెడతాడు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు బుడబొక్కలకి సూటు బోటు లిప్స్టిక్ కోట్లు కుట్టించినట్టు ఉన్నాడు అయ్యే డ్రెస్ ఈరోజు నలుగురికి మేకప్ వేసి అక్కడ కూర్చోబెడతాడు కూర్చోబెట్టి డిబేట్ పెడతాడు. 24 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కటం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజాభిప్రాయం పూర్తి అయిపోద్దంట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా ప్రజలకు కూడా పనులు లేవు వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోయినాయి వాళ్ళ పిల్లలు ఉంటారు మరి పిల్లలు కూడా పస్తున్నంత పరిస్థితి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా